నిజామాబాద్ జిల్లా గూడూరు మండలం తహసీల్దార్ గౌరీశంకర్పై ఆదివాసులు దాడిపై నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ధర్నాకు దిగింది తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్. భోజన విరామ సమయంలో వీరంతా నిరసన వ్యక్తం చేశారు. తాజాగా తహసీల్దార్పై జరిగిన దాడి చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఎల్ రమణారెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలన్నారు. ఈ ఆందోళనలో అసోసియేట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్, ట్రెజరర్ విజయకాంతారావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ఇమీడియట్గా చొరవ చేసుకొని ఇలాంటి దాడులు చేస్తున్న వ్యక్తులపై కఠినమైన చట్టాలను అనుసరించి వారికి తీవ్రంగా శిక్షించినట్లయితేనే ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా ఉంటుంది. ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినమే కాకుండా వారి యొక్క విధులను వారు సక్రమంగా నిర్వహించడంలో వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు. వారు రెవెన్యూ ఉద్యోగులు అయితే ఎస్పెషల్గా రాత్రి ప్రజల కోసం, ప్రజల సమస్యలు తీర్చడాని కోసము పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో అనవసరంగా వ్యక్తులు వచ్చి తహసీల్దారు బీఆర్ఓ ఆర్ఐలపై దాడులు చేయడం వల్ల రెవెన్యూ ఉద్యోగులు నిజంగా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి దాడులన్నింటినీ కూడా రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి దాడుల్ని ఉపేక్షించబోము అని తెలియజేస్తూ ప్రభుత్వం ఇమీడియట్గా ఇలాంటి ఈ దాడులు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి అని కోరుకుంటూ ఈరోజు మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది.